శివరాత్రి నాడే అన్వయం. ఆ రోజు రాత్రి జాగరణ చేస్తారు. జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే తమోగుణమునకు వశపడకుండా ఉండడం, అంటే నిద్రపోకుండుట. నిద్రపోకుండుట అన్న మాటకు అర్థం కేవలం నిద్ర రాకుండా ఉండడం కోసమని మనసుకి ఎటువంటి ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలో అటువంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చి తెలివిగా ఉండడం మాత్రం కాదు. నేను జాగరణ చేస్తున్నానండి అని చెప్పి వేదం ఎటువంటి పనులు చెయ్యకూడదని చెప్పిందో అటువంటి పనులు చేసి నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నేను జాగరణం చేశానా అండి అంటే కుదరదు. జాగరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకమంతా నిద్రపోతోంది, అంతా నిద్రపోతోంది అన్న మాటకు అర్థం ఏమిటి, బడలికని తీర్చుకుంటున్నారు. అందరూ బాహ్య ప్రపంచంతో కానీ ఆత్మతో కానీ ఎరుక లేనటువంటి స్థితిలో పడి ఉండగా యోగి ఒక్కడు మాత్రం ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు. దానికి జాగరణమని పేరు. భగవద్గీతలో చెప్పినట్టుగా యస్యాత్ జాగర్తి సంయమీ అంటారు. సంయమీ అంటే ఎప్పుడు అంతర్ముఖత్వాన్ని పొందినవాడు లోకమంతా నిద్రపోతున్న వేళ తాను తెలివిగా ఉన్నాడు అని గుర్తు. అంటే తాను అజ్ఞానం మనకు వశపడలేదు. అంటే ఆ రాత్రి తెలివిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ చీకటి ఉన్న వస్తువు తెలియకుండా చేసిందో ఆ చీకటిలో తడువుకోకుండా చీకటిని పోగొట్టుకోవడానికి దీపము సహాయంగా తెచ్చుకొనుట. ఆ భగవంతుడి జ్ఞానము కలగాలి అంటే ఆత్మ అనేటటువంటిది తెలియబడాలి అంటే పుస్తకాలు చదువుకుంటే తెలియదు, భగవద్ అనుగ్రహం చేత ఎరుకలోకి వస్తుంది. నేను ఆత్మ అన్నది అనుభూతిలోకి వస్తుంది. దానికి ఈశ్వరానుగ్రహం కావాలి. ఈశ్వరానుగ్రహం దేనివల్ల కలుగుతుంది, భక్తి చేత కలుగుతుంది. దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్రరాని స్థితిలో నిలబడతాడు. బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు, తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి. ఇప్పుడు అలా గడిచిపోయిందనుకోండి, దానిని జాగరణ అంటారు. అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవం అద్వైతానుభూతి యందు నిలబడడానికి కారణమవుతుంది. అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం. ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయి, కాబట్టి జన్మానికొక్క శివరాత్రి అన్నారు. ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా, అయినప్పుడు జన్మంలో ఏదో ఒక్క శివరాత్రి అయినా మహాశివరాత్రిని చేయకపోతే ఎలా తరిస్తావు. అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చెయ్యండి, మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి, ఈ రెండు మాటలకి అర్థం అది. ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆయనకి కడుపులో ఏదో ఒక పదార్థం వేయకపోతే శరీరం పడిపోతుంది. ఇప్పుడు భగవంతుడు ఆయన ఏదైనా కాస్త సాత్వికమైన పదార్థమో ఓ పండు ముక్కో తిన్నాడనుకోండి, ఆయన ఉపవాసం భంగమైపోయిందండి, కాబట్టి ఆయనకి ఏ పుణ్యం రాదండి, ఆయన శివరాత్రి చెయ్యలేదండి అని నిర్ధారించకూడదు. ఆయన శరీరం నిలబడడానికి ఆయనకి అప్పుడు పండు ముక్క అవసరమైంది, ఆయన తిన్నాడు, దోషంలోకి రాదు. కానీ అవసరం లేకపోయినా కడుపు నిండా తినేస్తే దోషం. శరీరం నిలబెట్టుకోవడానికి ఎంత తినాలో అంత తినాలి. కాబట్టి అది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఎవరి విచక్షణని బట్టి వాళ్ళు తీసుకుని భగవంతుని యొక్క గుణముల యందు మునుక వేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేసుకోవడానికి కాలమునందు అత్యంత ఆనుకూల్యత పొందినటువంటి స్థితి కనుక మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం. ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతూ ఉంటుంది. మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకు సరిపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటటువంటి కాలం. ఏదో రైతు వర్షం పడేటటువంటి కాలమునందు విత్తనం వేసినట్టుగా ఉపాసనకి కూడా దేశకాలములు కలిసి రావాలి. ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది ఉండేటటువంటి కాలం. ఏమి మధ్యాహ్నం 3 గంటలకు ఎందుకు పూజ చేయరు, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం. బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహ తరంగములు వాతావరణం అంతా నిండి ఉంటాయి. ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు సాత్వికంగా నిలబడుతుంది.
అందుకని తెల్లవారుజాము కాలం పూజకి నిర్దేశింపబడింది. అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరాన్నంతటినీ కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదజల్లేటటువంటి కాలం. అంత గొప్ప కాలం కాబట్టి ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు పాత్రులవుతారు. ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం. లోపల ఉండవలసినది ఆ భక్తి. ఆయన ఈ లోకాన్ని నడుపుతున్నాడు. రాత్రింబవళ్ళ ఆయన వల్ల ఏర్పడుతున్నాయి. ఈ భూమి ఆయన వల్ల తిరుగుతోంది. ఋతుచక్రం ఆయన వల్ల తిరుగుతోంది. ఇన్ని ప్రాణులు ఆయన అనుగ్రహంతో పుడుతున్నాయి. ఇన్ని ప్రాణుల్ని మళ్ళీ ఆయనే భూమిలో కలుపుతున్నాడు. ఇన్ని పంటలు ఆయన వల్ల పండుతున్నాయి. ఇన్ని నీళ్లు ఆయన వల్ల వస్తున్నాయి. అది తెలిసి బ్రతకడం భక్తి. ఆ భక్తికి విత్తనం వేసి అది అంకురంగా పైకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మహాశివరాత్రి కాలం. అందుకే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. జన్మానికి ఒక్క శివరాత్రి అన్న మాటలో హెచ్చరిక ఏమిటంటే, రే, ఇంత పరమపుణ్యప్రదమైన కాలాన్ని పాడు చేసుకోకు. 364 రోజులు నీ భార్య బిడ్డల కోసం పరిశ్రమించావు, శాస్త్రం తప్పనలేదు. కానీ నీ కుటుంబంలో ఇంకొకడు కూడా ఉన్నాడు, జీవుడు. వాడు నీలో ఉన్న జీవుడు. ఇవాళ నీ భార్యకి భర్తవి, నీ బిడ్డలకి తండ్రివి. కానీ ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకొక శరీరంలోకి ఎడతాడు. అప్పుడు కూడా భార్యాబిడ్డల్ని పోషించుకోవాలిగా. పోషించుకోవాలంటే ధనం కావాలిగా. ధనం పుణ్యం మీద ఆధారపడిందిగా. ఆ పుణ్యానికి పరిపుష్టమైన కాలము మహాశివరాత్రి. బాహ్యంలో శివానుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండాలన్నా, లోపల జ్ఞానము పండాలన్నా, మోక్షం పొందాలన్నా అన్నిటికీ యోగ్యమైన కాలం ఏది అంటే మహాశివరాత్రి. దాన్ని లౌకికానికి వాడకు. ఆ ఒక్కరోజు నీ కొరకు అని వాడుకో. ఆ పుణ్యం అనుషంగికంగా నిన్ను నీ వాళ్ళని కూడా కాపాడుతుంది. లోకమునకు శాంతినిస్తుంది. అందరూ సంతోషంగా ఉండడానికి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు మహాకవి కాళిదాసు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులలో శంకరుడు లోకమునకు జ్ఞానమివ్వడానికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి పరమోత్కృష్టమైన తిథి. అందరం భక్తి ప్రపత్తులతో శివారాధన చేసి బాహ్యమునందు అందరం సుభిక్షంగా ఉండి ఆంతరమునందు జ్ఞానకటాక్షాన్ని పొంది పరమశివానుగ్రహం చేత అందరం ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండేటటువంటి కాలం ఏర్పడాలని అందరి పనుపున నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఈ మహాశివరాత్రి అందరికీ కూడా పరమయోగ్యమైన కాలం అయ్యేటట్టుదిగా చెయ్యమని వేరొక్కసారి శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ